हाय फ्रेंड्स, ఈ రోజు బోడ కాకరకాయ కూర తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా ఒక 1/2 కిలో బోడ కాకరకాయలను తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత నూనెలో జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సరిపడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బోడ కాకరకాయ ముక్కలను గిన్నెలో వేసుకోవాలి. అందులో వేసుకున్న బోడ కాకరకాయ ముక్కలను మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి గిన్నె పైన మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 లేదా 6 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూసారా అండి, మగ్గిపోయింది. చూడండి, కూర అయిపోయింది. ఎంతో రుచికరమైన, టేస్టీగా ఉండే బోడ కాకరకాయ కూర రెడీ. దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ తినవచ్చు. ఇందులో చాలా విటమిన్స్ కూడా ఉంటాయి, చాలా చక్కగా తినవచ్చు.